యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు వేలాది మంది ప్రేక్షకులు, వేలాది కాదు లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి మీ దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సింటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. మొదటి నెల 2 నెలల్లో అయ్యేటువంటి అబార్షన్స్ అన్ని కూడా 80% కేవలం జెనెటిక్ డిఫెక్టు. 80% ఇలా కాకుండా హార్మోన్ లోపం ఉండొచ్చు. ఇంకా వీటిలో రకరకాల థైరాయిడ్ లోపము, హార్మోన్ లోపాలు, రకరకాల లోపాలు కూడా కారణమవుతాయి. ఇన్ఫెక్షన్స్ కారణమవుతాయి, ఇన్ఫెక్షన్స్ కూడా కారణమవుతాయి ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. అంచేత ఎప్పుడైనా ఎవరికైనా గర్భం పోతే ఎందుకు అనేది కొంచెం పరిశీలి చూడాలి. కొంచెం రిపీటెడ్గా అబార్షన్ అవుతుంటే, రిపీట్గా కొంచెం అవుతుంటే వాళ్ళు జెనెటిక్ డిఫెక్ట్ కానవుతుంది, రిపీట్గా అవుతుంటే. అలాగే మగవాళ్ళ వీరికణాల లోపం కానవుతుంది. మగవాళ్ళ వీరికణాల్లో అసాధారణ వీరికణాలు ఎక్కువ ఉంటాయి. ఈ అసాధారణమైన వీరికణంతో ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళు కూడా వీరు. ఎందుకంటే నేచర్ ఎంత గ్రేట్ అంటే మనకి అసాధారణమైన అస్తవ్యస్తమైన అలాంటి వీరికణంతో కానీ లేదా అండంతో కానీ మా ప్రెగ్నెన్సీ వస్తే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలంటే మగవాడు వీరికణం కావాలి, ఆడదాని అండం కావాలి. ఈ రెండులో దేంట్లోనే సరే జెనెటిక్ డిఫెక్ట్ ఉంటే నేచర్ చూస్తుంటే అది అభాషణ అవుతుంది. ఎందుకంటే పుట్టేప్పుడు అంగవైక్యాలు పడతారు, రకరకాల అంగవైక్యాలు ఏర్పడతాయి. దీనికంటే ముందే అది అవదు, అది అలాంటి డెవలప్ కాదు. సర్వే బేబీ సర్వే బయటకు వచ్చాక చాలా కష్టపడిపోతుంది. అంచేది ఏంటండి, ఆ అన్నం డెవలప్ కాకుండా బయటికి వెళ్ళిపోతుంది. మనకి నెట్టేస్తున్న బయటికి అది అబార్షన్ చేసేస్తుందన్నమాట. ఆ రంగం జరుగుతుంది. అంచేది ఏ కారణం తెలుసుకుని రిపీట్గా అవుతుంటే మనం ఎందుకని పరిశీలిస్తే ముఖ్యంగా అందుకే అబార్షన్ అవుతుంటారండి. 2 నెలల 3 నెలల ఆ పిండం ఒకటి సార్ చిన్న పిండాన్ని జెనెటిక్ టెస్ట్ పంపించాలి. జెనెటిక్ వేసే దాంట్లో టెస్ట్ చేస్తే రిపీట్గా అవుతుంది, ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు ఉంటాయి. ఎందుకు అవుతుంది చూడాలంటే చేయాలి. అలాగే జెనెటిక్ ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేయాలి. జెనెటిక్ క్రోమోజోమల్ అబ్నార్మల్ ఉందా ఇంకా ఉందని టెస్ట్ చేస్తే ఆ జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా మనం కొంతవరకు దాన్ని సెట్ చేయొచ్చు. Please subscribe for more videos. YouTube / Dr.Samaram.